తిరుపతి విధులు నిర్వహిస్తున్న కరోనాతో మృతి చెందిన సీవియా ఛానల్ కెమెరామెన్ పాదసారధి కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పాడేరు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. పాదసారధి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సీవియా జర్నలిస్ట్ కె కృష్ణారావు ఆధ్వర్యంలో పాడేరు పాత బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. కరోనాతో మృతి చెందిన పాదసారధి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు జర్నలిస్టులు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పాదసారధి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని, సీవీఆర్ యాజమాన్యం కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంఘ ప్రతినిధులు, స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గిరిజన విలేకరుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శుల పర్యవేక్షణలో భాగంగా ఈ యొక్క కరోనాతో మృతి చెందినటువంటి పాదసారధి మన జర్నలిస్టు మన తోటి మిత్రుడు అన్న మరి ఆయన ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఆయన్ను ఈరోజు కరోనాతో మృతి చెందిన కారణంగా మరి అకాల మరణంలో మరి శోక సంధిలో మునిగిపోయినటువంటి కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండలుగా మరి నిల్చోవాలని ఈ జర్నలిస్టు అసోసియేషన్ తరఫు నుంచి పాడేరు ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సంఘం నుంచి అందరూ కూడా ఏజెన్సీ 11 మండలాలు ఉన్నటువంటి డివిజన్ లెవెల్ మరి ఈ యొక్క విలేకరులు అందరూ కూడా మరి యొక్క డిమాండ్ చేస్తున్న సందర్భంగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నివారణ చర్యలో భాగంగా విధి నిర్వహణలో అసలు బాసిన సీవియర్ న్యూస్ విలేకరి పార్దసారథి గారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తోటి విలేకరి మిత్రులకు మేమందరం డిమాండ్ చేస్తున్నాం. విలేకరి పార్దసారథి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈరోజు కొవ్వొత్తులతో శాంతి ప్రదర్శన చేశాం. విధి నిర్వహణలో అసూలు బాసిన జర్నలిస్ట్ పార్దసారథికి వారి కుటుంబానికి ప్రభుత్వము అన్ని రకాలుగా అండగా ఉండి ఆదుకోవాలని గిరిజన విలేకరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఏజెన్సీ 11 మండలాల్లో ఈ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని గిరిజన సంక్షేమ విలేకరుల సంక్షేమ సంఘం ద్వారా కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన చేస్తున్నాము. ఈ సందర్భంగా మన 11 మండలాల్లో ఉన్నటువంటి మిత్రుల విలేకరుల మిత్రులందరూ కూడాను వారి కుటుంబానికి అండగా నిలవాలని మేము కోరుకుంటున్నాం.